గుడ్ ఎంసీ అండి. ఐఎంసీ తోడు ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అనేది ఈ మిరప తోటకు ఒక నిదర్శనం. ఎందుకంటే మన అసోసియేట్ మధుగారు గోమూత్ర బూస్టరు శ్రీ తులసి శ్రీ హల్దీ యాక్టివేటర్ పిచికారి చేయడం జరిగింది. చూడండి ఆకులు ఎట్లున్నాయో మిరపకాయలు కూడా ఎట్లనే ఉన్నాయి. ప్రతి అంటే ఆకుల కంటే నాకైతే ఆకుల కంటే మిరపకాయలు ఎక్కువ అవుపడుతున్నాయి. ఒకసారి మనం మధుగారి వయసులో కూడా మన రైతు వయసులోని కూడా ఒకసారి తెలుసుకుందాం. మధుగారు చెప్పండి, మీరు ఏమేమి వాడారు? తోట ఇంత అద్భుతంగా ఉంది, ఇంత స్టెప్పులు స్టెప్పులు వచ్చింది, కాయ మంచిగా వచ్చింది, ఎక్కడ వైరస్ అనేది లేదు, ఎక్కడ ముడత అనేది లేదు, ఎక్కడ ఫ్లవర్ డ్రాపింగ్ లేదు, అసలు మీరు ఎట్లా ఏమేమి వాడారు, ఈ పంటను ఎట్లా ఇంత అద్భుతంగా ఇంత మంచిగా పండించడానికి మీరు ఏం చేస్తున్నారు ఒకసారి రైతులకు తెలియజేస్తారని. నమస్కారం అండి అందరికీ. నా పేరు మధు మొట్లతండ. నేను గత ఒక సంవత్సరం కింద ఐఎంసీ వాళ్ళది గోమూత్రం గ్రోత్ బూస్టర్ శ్రీ తులసి వాడడం జరిగింది. గత సంవత్సరం నాకు మంచి దిగుబడి అనేది మిరప తోటలో కనబడడం వల్ల నేను ఈ సంవత్సరం వాడడం జరిగింది. ఇప్పటికి నేను 3 సార్లు పిచికారి చేశాను అండి. ఇప్పుడు చూడండి అందరూ ఇంత మంచి రిజల్ట్ ఉన్నదో. ఇదండి గోమూత్రం శ్రీ తులసి వాడడం వల్ల వచ్చిన రిజల్ట్. ప్రతి ఒక్కరూ వాడండి, బాగుంటుంది రిజల్ట్. ఏమైనా కింద వేసుకున్నారా? కింద ఓసారి వేసుకున్నామండి, మన గ్రోత్ వేసుకున్నాము. ఓకేనండి, మంచిదండి. గుడ్ ఎంసీ అండి. గుడ్ ఎంసీ.